నమస్తే, వెల్కమ్ టు బిఐజే న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రభుత్వమే స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందన్న ఈటెల రాజేందర్, కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ కార్యకర్తలకే దళిత బంధు ఇచ్చారని ధ్వజం. గాంధీభవన్ నుంచి కాంగ్రెస్ ప్రచార కారును తీసుకెళ్లిన నాంపల్లి పోలీసులు, మా ప్రచార కారును తీసుకెళ్లడం అప్రజాస్వామికమని మండిపడ్డ కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ల జాబితా ప్రకటించిన బీజేపీ, ప్రధానితో సహా 40 మందికి చోటు, విజయశాంతికి నో ఛాన్స్. దొంగలు సీఎంలు కాలేరు, రేవంత్ రెడ్డిపై వైఎస్ శర్మల సెన్సేషనల్ కామెంట్స్. ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టే రేవంత్ను దొంగ అని చెప్పిందని వెల్లడి. అన్నమయ్య జిల్లా సుండుపల్లి గ్రామ సర్పంచ్ కొడుకు అరాచకాలు, ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసిన నాగేంద్ర కలెక్టర్కు ఫిర్యాదు. సినీ నటి రష్మిక మందన డీప్ ఫేక్ వీడియోపై స్పందించిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే సోషల్ మీడియాపై చర్యలుంటాయని స్పష్టీకరణ. ఇక డీటెయిల్స్ చూస్తే, కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్లుగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయితే, గజ్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్పై తాను ఎందుకు పోటీ చేస్తానని హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నేత ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఈటెల మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే బీసీ బంధు దక్కిందన్నారు. కేసీఆర్ పాలనలో దళితులు, బీసీలు, రైతులతో పాటు ఎవరూ సంతోషంగా లేరని విమర్శించారు. అసైన్డ్ ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారంటూ 100,00,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వమే స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసుగుపోయారని, కేసీఆర్ను గద్దెదించడమే బీజేపీ లక్ష్యమన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేసి అధికారంలోకి తీసుకురావాలన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించాలని, గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వారు బీఆర్ఎస్లో చేరారని ఈటల ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత స్లోగన్లు రాసి ప్రచారం కోసం గాంధీభవన్లో పెట్టిన కారును పోలీసులు తీసుకెళ్లారు. కారుకు గులాబీ రంగు వేసి నెంబర్ ప్లేట్ ఉండాల్సిన చోట కేసీఆర్ 420 అని రాయడంతో పాటు బాడీ పైన పలు స్లోగన్లు రాయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు పథకాలలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని సదరు కారుపైన స్లోగన్ల రూపంలో పేర్కొంది. ఓఆర్ఆర్ స్కామ్, కోల్ స్కామ్, ధరణి పోర్టల్ స్కామ్, కాళేశ్వరం స్కామ్, పేపర్ లీకేజీ స్కాండల్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటూ రాయించింది. కారుపైన కేసీఆర్ ఫోటోతో పాటు తెలంగాణను ముంచిండు, 500,00,000 కోట్ల అప్పు మోపిండంటూ స్లోగన్ కనిపిస్తోంది. కారు ముందువైపు 10 ఏళ్ల అహంకారంపై తిరగబడదాం, 10 ఏళ్ల పంక్చర్ ప్రభుత్వాన్ని తరిమికొడదాం, కేసీఆర్ 420 అంటూ సీఎంను కించపరిచేలా నినాదాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు ఈ కారును గాంధీభవన్లో ప్రదర్శనకు పెట్టారు. దీంతో నాంపల్లి పోలీసులు స్పందించి ఈ నెల 5న కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కారును తీసుకెళ్లడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించింది. కల్వకుంట్ల కుటుంబం అహంకారాన్ని దెబ్బతీసిందని చెబుతూ పోలీసులు తమ అధికార దుర్వినియోగం చేశారని విమర్శించింది. పోలీసుల తీరు అప్రజాస్వామికమని కాంగ్రెస్ ఫైర్ అయింది. ఇక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ ప్రకటించింది. మొత్తం 40 మందికి చోటు కల్పించింది. ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీకి స్థానం కల్పించింది. అలాగే యడ్యూరప్ప, లక్ష్మణ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, పురుషోత్తం రూపాల, అర్జున్ ముండా, భూపేంద్ర యాదవ్, సాధ్వి నిరంజన్ జ్యోతి, మురగన్, ప్రకాష్ జావదేకర్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్, రవికిషన్, ఏపీకి చెందిన నేత పురంధేశ్వరని నియమించింది. ఇదిలా ఉండగా కేవలం తెలంగాణకు చెందిన 19 మంది నేతలకు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ చోటు కల్పించింది. అందులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, మురళీధర్రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, రాజా సింగ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, ప్రేమందర్ రెడ్డి, దుగ్గ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, కృష్ణప్రసాద్ పేర్లను స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో పెట్టింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి పేరు లేకపోవడం గమనార్హం. ఇక అసెంబ్లీ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డిపై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో షర్మిల మీడియాతో మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొంగ అని సుప్రీంకోర్టే చెప్పిందన్నారు. కేసు డిస్మిస్ కోసం కోర్టుకెళ్తే రేవంత్ రెడ్డి దోషి అని న్యాయస్థానం చెప్పిందని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి కాదు, రేటెంత రెడ్డి అని అంటున్నారని, ఆ పేరు నేను పెట్టింది కాదని అన్నారు. అన్ని పార్టీలో దొంగలు ఉంటారని, ఆ దొంగలు ఎప్పుడు సీఎంలు కాలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసమే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. ఎవరో వచ్చి మాకు కిరీటాలు పెట్టాలని కోరుకోవట్లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా కాంగ్రెస్కు మద్దతు తెలిపిన 3 రోజుల్లోనే షర్మిల ఏకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్గా మారింది. అనూహ్యంగా షర్మిల రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి గల కారణమేంటని చర్చ జరుగుతోంది. ఇక రాజకీయాల్లో మహిళలకు సగభాగం కల్పిస్తామని నాయకులు ఆర్భాటంగా ప్రచారం చేస్తారు, కానీ ఆచరణలో మాత్రం శూన్యమని చెప్పవచ్చు. భార్య అధికారాన్ని భర్త, తల్లి అధికారాన్ని కొడుకు చెలాయించడం ప్రతి చోట, ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది.
అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం పెద్దనేని కాల్వ గ్రామం సర్పంచ్ రాజమ్మ కొడుకు నాగేంద్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పెద్దనేని కాల్వ వార్డు సభ్యులు షాహినాజ్ ఆరోపించారు. గ్రామానికి వచ్చిన నిధులను కూడా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ కలెక్టర్ గిరిషాకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2021లో జరిగిన ఎన్నికల్లో రాజమ్మ షాహినాజ్ ఇద్దరు చెరి 2.5 సంవత్సరాలు సర్పంచ్ పదవిలో ఉండే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ముందుగా రాజమ్మను సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఆ తర్వాత అగ్రిమెంట్ ప్రకారం షాహినాజ్ సర్పంచ్గా ఎన్నిక కావాల్సి ఉంది. కానీ రాజమ్మ కుమారుడు ఇవేమీ పట్టించుకోకుండా నిధులు దుర్వినియోగం చేయడమే కాకుండా ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు కూడా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ ఇప్పటికైనా స్పందించి సర్పంచ్ రాజమ్మ నాగేంద్రపై చర్యలు తీసుకోవాలని షాహినాజ్ కోరుతున్నారు. మాది రాజంపేట నియోజకవర్గం సుందపల్లి మండలం ఉపనేని కాలువ గ్రామం. అయితే అంతకుముందు సర్పంచ్గా ఎన్నుకునేటప్పుడు మన గ్రామం పెద్దలందరూ కూర్చొని ఎలాంటి గొడవలు జరగకుండా ఉండాలని ఫస్ట్ గ్రేడ్ రాజమ్మ గారికి, అదేవిధంగా షహనాజ్ గారికి ఒప్పించి అక్కడ ఇద్దరు నామినేషన్లు వేయకుండా 2.5 సంవత్సరం చొరవ ఇవ్వాలని కోరుకొని అప్పుడు మాట్లాడుకుని ఒక అగ్రిమెంట్ రాయించి వారికి చొరవ 2.5 సంవత్సరం అనేసి ఒక అగ్రిమెంట్ రాయించి అందరికి ఒప్పించి తీర్మానం చేసినారు. దాని తర్వాత నాగేంద్ర వాళ్ళ కొడుకు, ఫస్ట్ గ్రేడ్ రాజమ్మ గారి కొడుకు, అతను సొంతంగా అతను వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా అధికారం తీసుకొని అధికారం దుర్వినియోగం చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అమ్మ యొక్క అధికారాన్ని అతని చేతిలోకి తీసుకొని అతనే గ్రామసభ నిర్వహించకుండా అతనే సొంతంగా నిధులను తప్పదవ పట్టిస్తూ అతని ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారు. దానికోసమే మేము ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి కలెక్టర్ దగ్గర సార్ దగ్గరికి వచ్చాం సార్. సుండుపల్లి మండలం పెద్దనేని కాలువ గ్రామం. ఆయన పేరు రాజమ్మ, వాళ్ళ అబ్బాయి పేరు నాగేంద్ర. అవునండి, ఉద్యోగులు ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశారు. ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకొని అతని దగ్గర డబ్బు తీసుకొని అతను మోసం చేశారు. అది కూడా మనం సుండపల్లి పోలీస్ స్టేషన్లోనే ఒక ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశాం సార్. అది ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం సార్. ఒకసారి 120,000, ఒకసారి 10,000 సార్. నాగేంద్ర అతని పేరు, కేసు పెట్టిన అతను రమణ. మాకు అతన్ని విధుల నుంచి తొలగించి నెట్టింట వైరల్గా మారిన రష్మిక మందన డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నెట్టింట తప్పుడు సమాచార వ్యాప్తిని కట్టడి చేయాల్సిన బాధ్యత సోషల్ మీడియా వేదికలదేనని స్పష్టం చేశారు. నెట్టింట భారతీయుల భద్రత, నమ్మకం పెంపొందించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి చంద్రశేఖర్ ఐటీ చట్టంలోని పలు నిబంధనలను ఉదహరించారు. యూజర్లు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్ట్ చేయకుండా చూడాల్సిన చట్టపరమైన బాధ్యత ఆయా వేదికలపై ఉందన్నారు. ప్రభుత్వం లేదా యూజర్లు ఫిర్యాదు చేసిన 36 గంటల్లోపు తప్పుడు సమాచారాన్ని సంస్థలు తొలగించాలన్నారు. నిబంధనలు పాటించని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు రూల్ 7 వర్తిస్తుందని, సంస్థలపై కోర్టును ఆశ్రయించే హక్కు బాధితులకు ఉందని తెలిపారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో చాలా ప్రమాదకరమైనదని, తప్పుడు సమాచార వ్యాప్తికి ఆస్కారం ఉందని, ఈ విషయంలో సోషల్ మీడియా వేదికలు గట్టి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి బీఐజే న్యూస్.